ఒరే, మరొంకోసారి ఆ మాట మాట్లాడావంటే అట్లగార పొయ్యిలో కాల్చి నీ మూతి మీద వాతేస్తానని చెప్పేది. ఆ రకంగా పులివెందల పంచాయతీ అని మళ్ళా మాట్లాడితే పులివెందల ప్రజానీకానికి మనం చేస్తున్నా అట్లకర్ర కాల్చి చంద్రబాబు మూతి మీద వాత పెట్టండి మనం చేస్తున్నా. ఏంటో నాకు అర్థం కాదు, పులివెందుల పంచాయతీ పులివెందుల పంచాయతీ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, వచ్చిన దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నావు. పంచాయతీలు చేసే లక్షణం నీకుందని మనం చేస్తున్నా. ఏందే పంచాయతీ, నా కరగట్టు పంచాయతీ ఏంటి నాకు అర్థం కదా. కరగట్టు కింద ఇల్లు, ఆ ఇల్లు ఎవరిది? నాది ఆ ఇల్లు, ప్రభుత్వం దాన్ని అక్వైర్ చేసింది అని చెప్పింది నీ నోరు కదా. ఆయన లింగమనే రమేష్ గారు ఏం చెప్పారు, మేము ఎప్పుడో గవర్నమెంట్కి ఇచ్చేసాం, మాకేం సంబంధం లేదు అని లింగమనే రమేష్ గారు నోరు చెప్పలేదా? మీ ఇద్దరు నోళ్లు చెప్పాయి. ఎప్పుడైతే నువ్వు అధికారంలోంచి దిగిపోయావో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, రమేష్ గారికి ఇది నా ఇల్లు అన్నాడు, నేను అద్దెకుంటున్నాను అన్నాడు. ఈయన బుద్ధి ఉందా అంటున్నా? ఇదేం పంచాయతీ నాకు అర్థం కాదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమో అది నీళ్ళా, నువ్వు అధికారం పోయి అపోజిషన్లోకి వచ్చేటప్పటికేమో అది లింగమనేరు వారికి గెస్ట్ హౌసా? ఏమిటి మాట్లాడుతున్నావు? ఒక అనధికారమైనటువంటి ఇంట్లో, అక్రమంగా కట్టినటువంటి ఇంట్లో ఉండి ఇవాళ తగాదా పెట్టుకొని పంచాయతీ చేస్తున్నావే, నీదే పంచాయతీ, కరగట్టు పంచాయతీ, కుప్పం కుట్రలు నీవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారివి కావనేటువంటి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఇంకా సమయం నీకు పట్టొచ్చు. ఇంకా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా ఉన్నావు, ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు రావాలి అంటే ఇంక చాలా టైం పడుతుందని కూడా మనవి చేస్తున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి మనం, నేను ఒకటే మనవి చేస్తున్నా. చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలో ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ రోజున వనజాక్షి మీద దాడి జరిగినప్పుడు నువ్వే రకంగా ప్రవర్తించావు, అది ఒక గీటు రాయని మనవి చేస్తున్నా. ఇవాళ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మధ్యన ఆరోపణలు వచ్చాయి, ఆమె పేరేంటి సరళ, ఎంపీడీఓ గారి మీద ఆమె ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసినప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించాడు, ఇది ఒక గీటురాయి, పోల్చి చూసుకోమని చెప్తున్న ప్రజానీకానికి. చింతమనేని ప్రభాకర్ కి వనజాక్షికి మధ్యన తేడా వచ్చినప్పుడు నువ్వు భుజాలు వేసుకున్నావు, కేసు పెట్టుకోకుండా తప్పించుకున్నావు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టమన్నారు, పెట్టించారు, అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు, తప్ప తప్పని తన పని తాను చేసుకోలేదా? ఆ ఎంపీడీఓ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారని వచ్చి చెప్పిందే. అయితే ఒకటి అంటున్నారు, పాపం చంద్రబాబు నాయుడు గారును ఆయన తాబేదారులు, కోటమిరెడ్డి సీతారెడ్డి బెయిల్ వచ్చేసింది, కోటమిరెడ్డి సీతారెడ్డి బెయిల్ వచ్చేసింది, బెయిల్ రాకూడదు, ఆయన లోపల ఉండాలి, ఒక 4-5 సంవత్సరాలు లోపల ఉండాలి బెయిల్ రాకోకుండా, నాకు అర్థం కాదా? సహజ బెయిల్ అనేది ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్, నేరారోపణ చేయబడిన వాడికి బెయిల్ ఇవ్వడం అనేది అతి సహజమైనటువంటి అంశం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎత్తుకుపోయారే చైర్లు, అసెంబ్లీ నుంచి చైర్లు ఎత్తుకుపోతే కోడెల శివప్రసాద్ గారి కుమారుడైనటువంటి కోడెల శివంకి ఎన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది? కండిషన్ బెయిల్ వచ్చిందా రాలేదా? ఏమి మా ప్రభుత్వమేగా, మా పోలీసులేగా కేసులు పెట్టింది, మరి ఎందుకు బెయిల్ వచ్చింది అక్కడ? బెయిల్ ఇస్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్, బెయిల్ చాలా సునాయాసంగా వస్తుంది. ఒక ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తి మీద కషలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ లో ఎక్కువ కాలం ఉంచకూడదనేటువంటి ఒక పద్ధతిలో న్యాయ వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి. దానిలో క్రమంలో బెయిల్ వస్తే ఏదో గొడవ జరిగిపోయింది, గందరగోళం జరిగిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు కొద్దిగా ఎక్కడ తేడాగా ఉన్నట్టుంది, దాన్ని సరిచేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మేము తప్పనిసరిగా చట్టాలను సక్రమంగా అమలు వేసి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు, కావలిస్తే ఒకసారి తరచు చూసుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇక రెండు పాయింట్కి వస్తే, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మేము ఎప్పుడో పెట్టేశాం, ఇది ఇంతకు ముందే పెట్టేశాం మేము, కంటి వెలుగంట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పెట్టేశారంట, 67 లక్షల మంది కళ్ళజోళిచ్చారంట, 3 లక్షల మందికి ఏదో ఆపరేషన్ చేయించారంట మనం చెప్తున్నాడు. ఇక్కడ నాకేం అర్థం కాదు, ఎప్పుడు పెట్టారు నాకు అర్థం కాదు, ఈ పథకం మీదేనంట, మేము కాపీ కొట్టామంట. మళ్ళా గ్రామ సచివాలయాలు, ఇది నేను ఎప్పుడో 2003లోనే పెట్టేశాను గ్రామ సచివాలయాలు, ఎక్కడ మాకు కనపడలేదు 2003లో పెడితే. ఇవాళ గ్రామ సచివాలయాలకి సచివాలయాల బిల్డింగులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి దశ,
ఏ పథకం పెట్టినా కూడా మేము పెట్టేశాం, మేము ఇంత ముందు పెట్టాం. ఎక్కడ మరి కనపడదే? బహుశా పెట్టుంటారు, కాగితాల మీద పెట్టి డబ్బులు కొట్టేసి ఉంటారు, అంతకు మించి ఏమి లేదు. ఈ రకంగా పత్తి కూడా మేము పెట్టేశాం, పథకాలన్నీ మేము పెట్టేశాం, పథకాలన్నీ మేము పెట్టేశాం. నేను మనవి చేస్తున్నా, ఇవాళ అత్యద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీ దశ మార్చుకోండి అని మనవి చేస్తున్నా. పొగడకపోతే పొగడకపోయారు, ఊరికినే దూషించే కార్యక్రమాలు మీరు చేయటం సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. బిల్డ్ షాపులు రద్దు చేసినటువంటి ఘనత మాదండి, మీది కాదని మనం చేస్తున్నా. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసి ఇవాళ షాపుల్ని 80% కుదించి మీ ఇవాళ మద్యం పాలసీని మేము అమలు చేస్తుంటే దాన్ని మీరు విమర్శిస్తున్నారు. అయ్యో చెప్తున్నాను, మన గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారంట. ఏమి నాకు అర్థం కాదా? గాంధీ జయంతి రోజున మద్యం ఎక్కడ అమ్మారా? అనేక సందర్భాల్లో మేము చెప్పాం, మళ్ళా చెప్తాం. గాంధీ జయంతి రోజున మద్యం అమ్మిన దుర్మార్గమైన ప్రభుత్వం అని ముద్ర వేయడానికి మీరు ప్రయత్నం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాం, 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేనటువంటి మీ నాలుక ఇలా దూషించడం సమంజసం కాదు. పులివెందుల పంచాయతీ అని, రౌడీజం అని ఈ రకంగా మాట్లాడి పలుచన కావద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్లయితే ప్రజలు మీకు మరొకసారి గుణపాఠం చెప్తారు. మీ వన్ని మాదతులు కూడా ఏంటో రెచ్చిపోతున్నారు. 4 నెలలకే రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏదోదో చేయాలనేటువంటి తాపత్రం. ఈ మధ్య ఇంకోటి చూసా, అది ఇన్ని మాట్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారేంటి? ఎందుకు మాట్లాడాలి? నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పరిపాలించేటటువంటి బలాన్ని ప్రజలు ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసి సక్రమమైన పరిపాలన చేయడానికి నిర్ణయించుకుని చిత్తశుద్దిగా ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో పిచ్చివాగుడు మాట్లాడితే ఆయన మాట్లాడవలసిన అవసరం లేదే లేదని మనం చేస్తున్నా. మీ దగ్గర స్టఫ్ లేనటువంటి మాటలు, మీరు చేసే విమర్శల్లో పసలేనటువంటి విమర్శలు, దుగ్ధతో ఈర్ష్యతో మళ్ళా మీ పార్టీ బతుకుతుందో లేదో అనేటువంటి భయంతో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్నటువంటి వారు మీకు సమాధానం చెప్పవలసిన స్థాయిలో మీరు లేరనే నగ్న సత్యాన్ని, వాస్తవాన్ని మీరు గమనించండి. ఎన్నిసార్లు మీరు మాట్లాడినా ఏమి మాట్లాడినా ప్రజలు చెంతకు చేరవు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఒక చక్కని పరిపాలన, ఒక సుపరిపాలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది, దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మనవి చేస్తున్నాం. లేకపోతే దీనికి మూల్యం చెల్లించవలసిన అనివార్యమైన పరిస్థితి కూడా మీకు వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.